నిన్న ఆగస్టు 29 నాడు జాతీయ ఆటల దినోత్సవం జరిగింది దేశం మీద మన తెలంగాణ ఎమ్మెల్యేలు మంత్రులు ఆడాడ ఆటల పోటీలు పెట్టి గెలిచిన వాళ్ళకు ప్రైజులు పంచి పెట్టిరు క్రీడాకారులను ఎంకరేజ్ చేసి ఆటల దినోత్సవం జరిపిరు ఆటలు నేర్పే పిటి సార్లకు సన్మానాలు కూడా చేసిరు మన అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ సార్ కూడా స్వయంగా ఒక క్రీడాకారుడై ఆటగాళ్ళను మస్తు ఎంకరేజ్ చేసిండల్ల ఇంతకు సార్ ఏ మాట్లాడిండో తెలుసా చూడండి నిన్న సోమవారం నాడు తెలంగాణ అంతటా నేషనల్ స్పోర్ట్ డే గ్రాండ్ గా జరిగింది హాకీ మంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ బర్త్డే నాడు జరుపుకుంటాం మనం ఇక అంతటా ఆటల పోటీలు పెట్టి ఎమ్మెల్యేలు అధికారులను గెస్ట్ లెక్క పిలిపించి ఆటగాళ్లకు ప్రైజ్లు ఇచ్చిరు ఆటలాడిచ్చే పిటి సార్లు టీచర్లకు సన్మానం కూడా చేసిరు మన బాన్స్వాడలో కూడా ప్రోగ్రాం నడిచింది ఇక అట్లనే బాన్స్వాడ నియోజకవర్గంలో తిరుక్కుంటూ పోతుంటే ఓ తన పోరగాన్లు గోటీలు ఆడుకుంటా కానొచ్చిర్రు ఇంకేంది చిన్నప్పటి రోజులు యాదకొచ్చినట్టు ఉన్నాయి మంచిగా కూర్చేసుకొని పోరని చేతులకెళ్ళి గోటీలు గుంజుకొని ఏది కొట్టాలరా అని అడిగి సూట్ పెట్టి కొట్టు పెట్టిండిగా అరే అరే ఒక్కటి కూడా లక్క అయితలేదు కదా సూటు పోయిందా సూప్ కానొస్తలేదా మరి అయ్యో అద్దాలు మర్చిపోయిండులా సారు ఓ సారు ఆ కండ్ల అద్దాలు పెట్టుకొని ఆడు సారు సూటి మంచిగా కుదురుతుంది సరే తీయగ ఈ తాపకు ఈ ప్రాక్టీస్ చాలు గాని నెక్స్ట్ ఇయర్ మంచిగా ఆడాలి సరేనా మొత్తానికి పోచారం సారు ఈ రకంగా స్పోర్ట్ డేను ముగించుకుండులా